ఈ సినిమా టైటిల్లోనే క్లాసికల్ టైటిల్ అనుకుంటారు. మాస్ కంటెంట్తో సూర్యతేజ హీరో పర్సన్ అల్టిమేట్ అనుకుంటే, దీంట్లో కిష్ల ప్రకారం చూస్తే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ డైరెక్టర్ మహేంద్ర గారు కూడా చాలా ఆసమ్ అనిపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రేక్షకులకి అన్ని కంటెంట్స్ అన్ని ఎలివేట్స్తో మన సూర్యతేజలోని డబుల్ యాంగిల్ యాక్షన్ కొరకు కనుక స్క్రీన్ ప్లే కూడా ఆసమ్ అనిపించాడు. మనకు పీనేక బాత్ ఏం కావాలనేది సినిమా ఆడియన్స్ ఉంది, అందరు ఎంజాయ్ చేసినారు, మస్తు ఎంజాయ్ చేసినారు. వీళ్ళతో చూస్తుంటే నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన. అసలు కథ నాకు అనిపిస్తుంది నాకు ఇట్లా ఉండడం. భరతనాట్యం ఫిల్మ్ చాలా కొత్తగా ఉంటుంది మన తెలుగు ఆడియన్స్కి, బట్ ఇలా రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం అన్నా, నేను నాకు మాట ఆపుకోలేకపోతున్నా. మూవీ మాత్రం భరతనాట్యం చాలా బాగుంది. హీరో గారి పర్ఫార్మెన్స్, మళ్ళీ స్క్రీన్ ప్లే కూడా మీరే అంట, రైటర్ మీరే అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. భరతనాట్యం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అన్నా. నాకు ఫస్ట్ మా మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అది కొత్త సినిమా చిన్న సినిమా అని వచ్చిన నేనైతే ఆపుకోలేకొచ్చిన. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు, మేము డిస్టర్బ్ చేసిన చాలా సారీ. మెయిన్ థింగ్ మన మహేందర్ గారు డైరెక్టర్ మాత్రం వేరే లెవెల్ చేసిండు. డైరెక్షన్ మాత్రం డైరెక్టర్ అయితే అయినా అయితే స్క్రీన్ ప్లే రైటర్ సార్ హీరో గారు అందరికి ఒకసారి హీరో గారికి ఒక వాయిస్ పడో సూపర్ అంది. నాకు సినిమా అయితే చాలా అనిపించింది సార్. సార్ వాటే ఫిలిం ఒక్కొక్క సీన్ థ్రిల్లింగ్. అరే అమ్మ, ప్రతి ఒక్క క్యారెక్టర్ మీరు చాలా బాగా మంచి ఓన్ చేసుకొని చేసిరు. ఆ స్క్రీన్ ప్లే ప్రజెన్స్ అయితే ఒక పెద్ద హీరో సినిమా చూసినట్టు అనిపించింది మాకైతే. చాలా బాగుంది మహేందర్ గారు. మీకు ఇంకో ఇలాంటి ఫిలిం తీయాలి, ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇటు కొట్టాలి. మన హీరో గారిని స్క్రీన్ ప్లే రైటర్గా తీసుకోండి. మీరు ఇద్దరు కలిసి ఇంకో పెద్ద బ్లాక్ బస్టర్, ఒక సుకుమార్ సార్, ఒక అల్లు అర్జున్ గారు లెక్క కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. భరతనాట్యం మూవీ చూశాను, చాలా అంటే చాలా బాగా చేశారండి. సో సపోర్టర్ సార్ స్టైల్ ఒక పాట రూపంలో చెప్తాం ఫస్ట్ అయితే. దమ్మున్న స్టోరీ భరతనాట్యం మూవీలే, హీరో సూర్యతేజ యాక్టింగ్ రగా తీసేలే, వివేక్ సాగర్ అసలు మ్యూజిక్ మంచిగాలే. చూడు 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 సినిమా చూడు 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 సినిమా చూడు. ఇట్లా సూపర్ అంటే సూపర్ ఉంది అన్న. స్క్రీన్ పై అయితే సూపర్, నిజంగా పెద్ద సినిమా ఇది, చిన్న సినిమా కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సినిమాలో ట్విస్టులు చాలా బాగున్నాయి. అలాగే వైవర్ష గారి కామెడీ చాలా బాగుంది. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది సార్. డైరెక్టర్ చాలా అంటే చాలా 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 బాగుంది సార్. ఇది ఖచ్చితంగా పెద్ద సినిమా, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. నిజంగా సినిమాలో థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా భరతనాట్యం ఆడతారనమాట. అంత బాగుంది ట్విస్టులు కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ సూపర్ సూపర్. చాలా అంటే చాలా బాగుంది. హాయ్, నేను మీనాక్షి. మూవీ చాలా బాగుంది అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ ప్లీజ్ గో అండ్ వాచ్, దిస్ ఈస్ రియలీ నైస్ మూవీ, కామెడీ థ్రిల్లర్ మూవీ. ప్లీజ్ గో అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అసలు ఈ మూవీ చిన్న పెద్దలు పిల్లలు అందరూ చూడొచ్చు. ఎందుకంటే ట్విస్ట్లో మీద ట్విస్ట్ ఉంది సేమ్. చాలా కన్ఫ్యూజన్గా ఉంది, చాలా జాగ్రత్తగా చూడాలి సినిమాని. స్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ పేరు నాకు ఇంతవరకు తెలియదు, కానీ చాలా బాగుంది, సూపర్. వివేక్ సాగర్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ. మళ్ళీ డాక్టర్ అది డైరెక్టర్ మహేంద్ర గారికి కూడా చాలా గ్రేట్ కంగ్రాట్స్ అండి. మొట్టమొదటి పిక్చర్ మేడం ఇది, వాళ్ళది మూవీ సెకండ్ పిక్చర్, దొరసాని ఫస్ట్ సెకండ్ ఈ మూవీ. ఓకే, చాలా కంగ్రాట్స్ అండి, చాలా మంచిగా తీశారు. స్పెషల్లీ హీరో హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేశారు, వాళ్ళకి స్పెషల్లీ నా కంగ్రాట్స్. ఈ మూవీ మొత్తంలో ఒక ట్విస్ట్ అన్నది జాగ్రత్తగా చూడకపోతే మాత్రం తెలియదు. ట్విస్ట్ గురించి స్టార్టింగ్ మూవీ నుంచి ఎండింగ్ వరకు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బీట బాగుంది. ఈ మూవీలో డైరెక్టర్ గారు మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ఒక పెద్ద ఫిలిం లాగా, ఒక పెద్ద హీరోలాగా ఉంది మూవీ. కానీ ఈ మూవీని జాగ్రత్తగా మొత్తం చూస్తేనే కానీ అర్థం కాదు. మూవీ చాలా బాగుంది, మూవీ చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ థ్రిల్లర్ అండ్ కామెడీ మూవీ. డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. నెక్స్ట్ పార్ట్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడే మూవీ చూశానండి, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ అలా చూపించారు, బట్ సెకండ్ హాఫ్లో వచ్చేసి ట్విస్టుల మీద ట్విస్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వైవా హర్షాద్ అయితే కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నిజంగా చాలా బాగా తీశారు. హీరో హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి అంత ఎక్స్పెక్ట్ చేసినంత వాళ్ళు,
బట్ ఈ సినిమాని మీరు చిన్న సినిమా కదా అని ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా రండి. మీరు ఖచ్చితంగా 100% మీరు న్యాయం జరుగుతుంది. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్విస్టులో మీద ట్విస్టులు, పంచ డైలాగ్స్ కానీ సస్పెన్స్ కానీ చాలా మంచి. ప్రతి ఒక్క యాక్టర్స్ బాగా యాక్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 కూడా ఉంది, ఎవరు మిస్ కాకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. థ్యాంక్ యూ. భరతనాట్యం మూవీ చాలా బాగుందండి. ప్రేక్షకుల్ని భరతనాట్యం ఆడిస్తుంది. నవ్వుకుంటూ కామెడీ కాడ చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఒక సస్పెన్సింగ్గా థ్రిల్లింగ్గా ఉంది. చాలా ఎంగేజింగ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఫ్యామిలీతో పాటు వచ్చి ఫ్యామిలీ అంతా కూర్చొని చూసి చూడవలసిన మూవీ ఇది. చాలా ఎంటర్టైన్ అవుతారు, ఖచ్చితంగా చాలా ఎంటర్టైన్ అవుతారు. నవ్వుకుంటూ భరతనాట్యం ఆడతారు థియేటర్లోనే. అంత బాగుంది మూవీ అయ్యా. ఏం సినిమా నిజంగా, అంటే చాలా సినిమాలు ఏదో పెద్ద సినిమాలని హైప్ తెచ్చుకొని వస్తాయి, బట్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అన్నీ వేరే లెవెల్ అనిపించింది. అసలు ఆ కామెడీ సీన్స్ అయితే నేను పడి నవ్వి చచ్చిపోయాను. అసలు వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. యాక్టింగ్ వైజ్ కానీ, వైవా హర్ష బ్రో కామెడీ టైమింగ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో మెయిన్గా చెప్పుకోలే ఆ స్టోరీ కంటెంట్ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న దానికి రిలేటెడ్గా ఉండడం, భరతనాట్యం గురించి, దాని గురించి చూపించడం, డ్రగ్స్ గురించి చూపించడం నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో దయచేసి థియేటర్కి రండి. థియేటర్కి వచ్చి చూసిన తర్వాత చెప్పండి సినిమా. ఎందుకంటే మౌత్ స్ప్రెడ్ అయినట్టు దేనితో అవ్వదు, మీడియాతో కూడా అవ్వదు. సో దయచేసి చూడండి, డూ సపోర్ట్ స్మాల్ మూవీస్. థ్యాంక్ యూ. బాగుంది అన్న సినిమా, కామెడీ బాగుంది, చూడవచ్చు, పర్లేదు. కామెడీ పరంగా అయితే సినిమా బాగుంది, స్టోరీ లైన్ కూడా బాగుంది, సాంగ్స్ గరానా మసాలా అనే సాంగ్ మాత్రం చాలా బాగుంది, చూడవచ్చు, పర్లేదు. భయ్య ఇప్పుడే భరతనాట్యం అనే సినిమా చూసినా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ భయ్య. కథ మీద కథ అన్నమాట, నిజంగా డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హీరో మాత్రం పర్ఫార్మెన్స్ బాగాలేదు మామూలుగా లేదు, అల్టిమేటెడ్గా ఉంది. తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. వైవా వర్ష గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. నిజంగా అన్న యాక్టింగ్ అయితే చించేస్తాడు. చాలా డిఫరెంట్ స్టోరీ బాగుంది. నాకైతే ఒకటికి రెండు సార్లు చూడాలనిపించింది, మళ్ళీ మళ్ళీ చూడాలి భయ్య. ఒక డిఫరెంట్ జోనర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి చెప్తున్న భయ్య, ఏమన్నా ఉంటుందా భయ్య, సినిమా మాత్రం ఆ టైమింగ్ సెన్స్ కానీ, ఆ డైలాగులు కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడండి, భరతనాట్యం అనే సినిమా మాత్రం మిస్ అవ్వద్దు భయ్య. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.